పట్టణానికి సమీపంలోని జిఎంఆర్ స్పెంటెక్ సంస్థ గత 5 నెలలుగా మూతపడడంతో సంస్థ ద్వారా ఉపాధి పొందుతున్న కుటుంబాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే సంస్థను పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ షెడ్యూల్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ జిల్లా అధ్యక్షులు రాజు మస్కే అన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ బాధితులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభించేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు ప్రమోద్, రాజు తదితరులు పాల్గొన్నారు. గత 13 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లాలో జిఎంఆర్ స్పిన్నింగ్ మిల్ నడుస్తున్నది. కానీ కొన్ని కారణాల వల్ల గత 5 నెలలుగా స్పిన్నింగ్ మిల్ బంద్ పడటంతో కనీసం 200 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది. కాబట్టి దయచేసి జిల్లా పాలనాధికారి మరియు అదేవిధంగా జిల్లా విద్యుతాధికారులు కల్పించుకొని ఈ సమస్యను పరిష్కరించి ఈ 200 కుటుంబాలకు ఉపాధి కల్పించగలరని కోరుతున్నాము. జై భీమ్. ప్రజా జ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజా జ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.